దిస్ వీడియో ఈస్ బ్రాట్ యు బై లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. పంచాయతీలో ఇప్పటికీ సానుభూతి పనులు ఎక్కువ ఉన్నారా లేదంటే మావోయిస్ట్ పార్టీ వాళ్ళకి వస్తుంటారా? నేను పనిచేసే టైంలో ఏమైందంటే కోరకుండా గలమని చెప్పి ఒకటి ఉండేది సార్. ఆ విలేజ్ లో ఉన్న పీపుల్స్ అందరూ ఏంటంటే సార్, మావోయిజానికి భయపడడం ఎక్కువ అవుతుంది, దానివల్ల చదువుకోవడం తక్కువ, దానివల్ల వాళ్ళు ఏం చెప్తే అదే విని చేసేవారు సార్. మీరు పనిచేస్తున్న ఏరియాలో బలపం పంచాయతీతో పాటు కొన్ని కొన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాల్లోకి వెళ్ళడానికి అక్కడ ఉన్న గిరిజనతో మాట్లాడడానికి అప్పుడున్న ఏఎస్పీ గారి సహకారంతో ఏ విధంగా ఎక్కడ ఏ గ్రామాలు తిరిగేవారు? నేను విలేజ్ సమయానికి కరోనా వచ్చింది సార్. ఆ టైంకి నేను ప్రజలతో అప్రోచ్మెంట్ అవ్వాలంటే కరోనా టైంలో మనం పోలీసు వెళ్తే చాలా వరకు అప్పుడు హెల్ప్ అయ్యింది సార్. అంటే 2 సంవత్సరాల్లో 1 సంవత్సరం మీరు ఏరియా మీద వెళ్ళలేదు కదా, ఆ టైంలో ఏమైనా వాళ్ళ వైపు నుంచి ఏమైనా యాక్షన్స్ ఉన్నాయా? అక్కడ జరిగేది 2 సంతలు సార్. ఈ సంతల్లోనే ప్రజలు నిత్యావసర సరుకులు కొనుక్కొని, ఏ సంతలు అండి? 2 ఈ బలపం పంచాయతీలో కోరుకోండి అనే విలేజ్ ఒకటి ఉంది సార్, అక్కడ శాండీ జరుగుతాయి సార్. నెక్స్ట్ మళ్ళీ వారానికి సరిపడినంత సరుకులు కూడా తీసుకెళ్తాయి సార్. మీ ఏ గ్రామాలు అడాప్ట్ చేసుకొని తీసుకొచ్చారు? మీరు చెప్పినట్టే హైపర్ సెన్సిటివ్ గ్రామాన్ని బాగా ఫోకస్ చేశాం సార్. ఎందుకంటే ఈ విలేజెస్ కి సుమారు 15 సంవత్సరాలు ఎలక్షన్స్ అనేది జరగలేదు సార్. కలెక్టర్ గారితో మాట్లాడి ఇమీడియట్ గా రోడ్డు అనేది వేయించారు సార్. అదే ప్రాంతంలో బస్సులు కూడా ఏర్పాటు చేశారట కదా? బస్సెస్ ని కూడా కొన్నిసార్లు అటాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి సార్. దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ ఫ్రీ బస్ సర్వీస్ వేయించాం సార్. మావోయిస్ట్ మూవ్మెంట్ ఉందని ఒక బూచిని చూపించి కొంతమంది గంజాయి పండించడం ఆంధ్రప్రదేశ్ కు ఒక మచ్చగా తయారైంది. నేరవ్ అని తెలుసు కూడా మావోయిస్ట్ పార్టీ ఎందుకు సహకరిస్తుంది వాళ్ళు? మాక్సిమం మావోయిజం సంబంధించి ఎక్స్ట్రీమిస్ట్ వరకే ఉంటుంది సార్. ఈ పాయిజన్ కేసెస్ ఎక్కువ ఉంటాయి సార్. ఓకే, ఇక్కడ బల్జిపేట క్రైమ్ నేచర్? బల్జిపేట అనేది సార్ పార్థపురం ఈ పోలీస్ స్టేషన్ అయితే ప్రశాంతమైన పోలీస్ స్టేషన్ సార్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసి అక్కడున్న మూమెంట్ని ఏ విధంగా కంట్రోల్ చేశారు, అప్పుడున్న ఆఫీసర్ల సహకారంతో అక్కడున్న గిరిజనుల కోసం ఎలాంటి రోడ్లు వేశారు, ఎలాంటి సదుపాయాలు కల్పించారు అనే విషయంతో పాటు గాంజా అరికట్టులో ఆయన తన వంతు పాత్ర పోషించారు. ఆయనే ఈ వారం మన గెస్ట్. పేరు ప్రశాంత్ కుమార్, ఎస్ఐ బల్జిపేట. ప్రశాంత్ కుమార్ గారు గతంలో విశాఖ రూరల్లో అన్నవరాలు పనిచేస్తున్నప్పుడు అప్పుడు సీనియర్ ఆఫీసర్ సహకారంతో చాలా సుదీర్ఘకాలంగా దీర్ఘకాలిక ఉన్న సమస్యలపై ఎక్కువగా పనిచేశారు. అంటే నక్సల్ సమస్య అనేది కేవలం శాంతి భద్రతల పరిష్కారం కాకుండా సామాజిక కోణంలో చూడడం, వాళ్ళ గిరిజనకు దగ్గర అవ్వడానికి అప్పుడున్న ఏఎస్పీ గారి సహకారంతో ఏ విధంగా పనిచేశారు విషయాన్ని ఆయన తెలుసుకున్నారు. ప్రశాంత్ గారు నమస్తే అండి. నమస్తే. ఎన్ ప్రశాంత్ కుమార్ గారు సార్, 2018 బ్యాచ్, 2018 బ్యాచ్ తర్వాత మీ పోస్టింగ్ అయిన తర్వాత అప్పటికే మూమెంట్కు తగ్గుతున్నట్లున్నా కొంచెం కనిపిస్తుంటుంది ఏఓబీలో. అటువంటి ప్రాంతంలో అన్నవరం లాంటి పీక్ ఏరియాది అసలు అక్కడ పోవడానికే చాలా కష్టంగా ఉంటుంది. ఆ ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు అప్పుడున్న సీనియర్ ఆఫీసర్లు అంటే ఏఎస్పీ గారు అవ్వచ్చు, ఎస్పీ గారు సహకారంతో గిరిజన గ్రామాలకు ఏ విధంగా వెళ్ళేవారు, అక్కడ మావోయిస్టు సంబంధించిన యాక్టివిటీస్ తగ్గించడానికి, అక్కడ ప్రజలతో దగ్గర అవ్వడానికి కమ్యూనిటీ పోలీసింగ్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారు, ప్రజలకి పోలీసుకి మధ్యన ఆ స్నేహ బంధం తెగిపోకుండా ఏ విధంగా కాపాడలేదు అంటే అప్పుడు ఆఫీసర్ సహకారం తెలియ విధంగా చేసుకొచ్చారు, గంజాయి ఎఫెక్ట్ తగ్గించడానికి ఏ విధంగా కృషి చేశారు, యువత వాళ్ళ వైపు వెళ్లకుండా వాళ్ళకి మంచి కోణంలో తీసుకెళ్ళడానికి మీ వంతు కృషి ఏ విధంగా ఉంది? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు ఎన్ ప్రశాంత్ కుమార్ గారు పోలీసు యూనిఫామ్ ఎందుకు వేసుకున్నారు, కుటుంబ నేపథ్యం సార్ చెప్పండి. నా పేరు ప్రశాంత్ కుమార్ సార్. నేను 2017లో సివిల్ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను సార్. నా కుటుంబ నేపథ్యం వచ్చేసి మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు సార్, అమ్మగారు కూడా గృహిణి సార్, నాకు ఒక తమ్ముడు ఉన్నారు. తర్వాత నేను చదివింది డిగ్రీ వరకు చదువుకున్నాను సార్, బీఎస్సీ డిగ్రీ కంప్లీట్ చేశాను సార్. చదివిన తర్వాత హైదరాబాద్లో కోచింగ్ తీసుకొని తర్వాత ఎస్ఐ మీద మక్కువతో నేను ఈ పోలీసు వైపు వచ్చి అన్నాను సార్. తర్వాత 2018 ట్రైనింగ్ అనంతరం నా మొదటి పోలీస్ స్టేషను ఆరిలవ చేశాను సార్, విశాఖపట్నంలో ఆరిలవ పోలీస్ స్టేషన్. అప్పుడు ఎవరు కమిషనర్? ఎవరండి అప్పుడు కమిషనర్ గారు సార్? కమిషనర్ గారు లడ్డా సార్ ఉండేవారు సార్, జేపీ లడ్డా సార్ ఉండేవారు సార్. ఆయన 10 ఇయర్లో 1 ఇయర్ చేశాను సార్. తర్వాత శ్రీ అట్టాడి బాబూజ్ ఎస్పీ సారు ఫ్రెష్ బ్యాచ్ అయిన మమ్మల్ని ఒక 5 మెంబర్స్ని విశాఖ ఏజెన్సీకి అడిగి తీసుకున్నారు సార్. దానిలో భాగంగా నాకు అన్నవరం పోలీస్ స్టేషన్ ఇచ్చి ఉన్నారు. ఈ అన్నవరం వెళ్ళక ముందు
మంచి ఆఫీసర్ లడ్డా గారి దగ్గర మీరు ఏం నేర్చుకున్నారు 1 ఇయర్లో? యాక్చువల్గా విశాఖపట్నం లాంటి సిటీస్లో ఏంటంటే సార్, ఆర్లవ్ అనేది పీస్ఫుల్ ఏరియా కాదు సార్. అక్కడ చూసుకున్నట్టయితే ఆర్లవ్లో రౌడీ షీటర్స్, సస్పెక్ట్స్ వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు సార్. దానివల్ల అక్కడ ఆ ఏరియా కొంత ఇబ్బందికర పరిస్థితులు చాలా ఉన్నాయి సార్. వెళ్ళి సర్వీస్ కొత్త టైంలో మేము వెళ్ళినప్పుడైతే చాలా అనుభవమైన పాఠం నేర్చుకున్నాం సార్. ఎందుకంటే పబ్లిక్ ప్రశాంతమైన వాతావరణం ఉండదు సార్, కంటిన్యూగా పిటిషన్స్ వస్తూ ఉంటాయి. మనం పిటిషన్ ఇమీడియట్లీ రెస్పాండ్ లేకపోతే మాత్రం అది పెద్ద పరిస్థితులకు దారితీస్తాయి సార్. అక్కడ ఉన్న వర్గాల వారికి కానీ మతాల వారికి కానీ కొన్ని ఇన్సిడెంట్లకు దారితీసే అవకాశం ఉంది సార్. అటువంటి సమయంలో అక్కడ నడ్డా సార్ టైంలో ఉన్నప్పుడు మేము వర్క్ చేసాం సార్. మేము ఎక్కువగా చూసుకున్నట్టయితే ఈ రౌడీస్ కంట్రోల్ అనేది కొంత ప్రాబ్లం ఎక్కువ ఉంది సార్. ఎందుకంటే అక్కడ చూసుకున్నట్టయితే ఈ పీపుల్స్ అనేవారు వర్క్ పరంగా బయట నుంచి వచ్చి వర్క్ చేసుకునేవారు. తర్వాత కొంత ఇన్నోసెంట్ సార్, ఇన్నోసెంట్ అంటే ఎడ్యుకేషన్ లేని వాళ్ళు. దానివల్ల ఏదంటే క్రైమ్ బాగా ఎక్కువ ఉండేది. అక్కడ తెలుసుకునే పరిస్థితులు, నేర్చుకునే పరిస్థితులు అవి సార్. దానివల్ల మాకు ఏంటంటే హెవీ క్రైమ్ ఎలా ఉంటుంది, లేకపోతే పబ్లిక్తో లైజనింగ్ ఎలా మాట్లాడచ్చు, ఏం చేస్తే వాళ్ళు వింటారు, లేకపోతే ఏ మనం చెప్పినా కొన్ని వినే పరిస్థితులు ఉండేవి కాదు సార్. అక్కడ నేర్చుకున్నారు. అక్కడ ఇన్స్పెక్టర్ కిషోర్ కుమార్ సార్ అని చెప్పేసి ఇన్స్పెక్టర్ సార్, ఆయన టెన్యూర్లో మేము అక్కడ చేసాం సార్. తర్వాత అన్నవరం వెళ్ళారు. అన్నవరం ఇక్కడ ప్రశాంతం ఏరియా నుండి డైరెక్ట్ ఫారెస్ట్ ఏరియాకి వెళ్తే ఇబ్బంది పడ్డారా? మొదట్లో భయం పడ్డాం సార్. యాక్చువల్గా మొదట్లో ఏజెన్సీ అంటే ఇబ్బందికి పడే పరిస్థితులు ఉంటాయి, మనం ఫ్రీగా ఉండలేము అని చెప్పేసి అనుకున్నాం సార్. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పబ్లిక్ అనేవారు వాళ్ళ బిహేవియర్ చూసి అసలు అక్కడే ఉండేంత ఇష్టం అయిపోయింది సార్. తర్వాత పోలీసు విధి నిర్వహణ భాగంగా స్టేషన్స్ ఖచ్చితంగా మారాలి కాబట్టి అక్కడ 2.5 ఇయర్స్ అయిన తర్వాత ఇంకా బల్జిపేట వచ్చిందా సార్. ఓకే సార్, అన్నవరం 2.5 సంవత్సరాలు చేశారు. మీకు అట్టాడ బాపూజీ గారు అనే ఒక మంచి ఆఫీసర్ దగ్గర పనిచేశారు. ఆయన దగ్గర అప్పుడు ఏఎస్పి విద్యాసాగర్ నాయుడు గారు ఉన్నారు. వీళ్ళందరికీ ఏం నేర్చుకున్నారు మీరు, అంటే మావోయిస్ట్ అఫెక్టెడ్ ఏరియాలో ఏ విధంగా వెళ్ళడం, కోంబింగ్ విషయంలో అవ్వచ్చు? మేము సర్వీస్ అన్నవరం వెళ్ళినాక సార్, వెళ్ళగానే మాకు కూడా కొంత పరిస్థితులు, అక్కడ ఉన్న పరిస్థితులు ప్రజలు కానీ లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులు కానీ తెలియపోయేసరికి పైన అప్పుడున్న ఎస్పీ గారు శ్రీ అట్టాడి బాబు సార్, తర్వాత సారు ఆయన తర్వాత శ్రీ కృష్ణారావు ఐపీఎస్ గారు ఎస్పీ సార్ అయ్యారు సార్. తర్వాత ఆయన ఉన్న టైంలో శ్రీ ఓహెచ్డి గారు సతీష్ కుమార్ సార్ సార్. తర్వాత అప్పుడు ఆ టైంలో ఏఎస్పి గారు విద్యాసాగర్ నాయుడు ఏఎస్పి సార్ సార్, ప్రస్తుతం మన్యం జిల్లా ఎస్పీగా మా ఎస్పీగా చేస్తున్నారు సార్. వీళ్ళున్న టైంలో వాళ్ళ గైడెన్స్ అనేది ఎక్కువ తీసుకునేవారు సార్. ఎందుకంటే మేము వెళ్ళింది కొత్త, సుపీరియర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ లేనిదే బయటికి 2 KM 3 KM బయటికి వెళ్ళాలన్నా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాతే, వాళ్ళకి చెప్పిన తర్వాతే వెళ్ళాలి సార్. వెళ్ళే టైంలో కూడా ప్రికాషన్స్ మెజర్మెంట్స్ ఎక్కువ తీసుకునేవారు. ఒక రూట్ నుంచి వెళితే ఆ రూట్ నుంచి అవాయిడ్ చేస్తూ వేరే రూట్ నుంచి రావడం, లేదంటే బైక్స్ సిస్టమ్స్ మార్చడం, లేదంటే ముందుగానే మా రన్నర్స్ని పంపించుకొని ఏరియా చెక్ చేసుకుంటూ తిరిగి రావడం, అది మన ప్రొటెక్షన్ మనం చేసుకుంటూ ఏరియా ఫీల్డ్లోకి వెళ్ళి ప్రజలు బాధలను కానీ లేకపోతే ఆ ఏరియాలో ఉన్న మూమెంట్ని కానీ తెలుసుకునేవారు సార్. ఏరియా డామినేషన్ని ఏ విధంగా నేర్చుకున్నారు? ఏరియా డామినేషన్ అనేది మాకు కొన్ని మ్యాప్స్ ఉంటాయి సార్. ఆ మ్యాప్స్తో మా ఐఆర్ ఆఫీసర్స్ మాకు ఇన్స్ట్రక్షన్స్ కొన్నిసార్లు బ్రీఫింగ్ అనేది ఉంటుంది, ఆ బ్రీఫింగ్లో చెప్తారు. దాన్ని బట్టి మన ఏరియా ఎంతవరకు కవర్ చేయగలం, మాకు ఏపీఎస్పి సిఆర్పిఎఫ్ మాకు సపోర్ట్ ఉండే సార్, వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ మేము ఏరియా డామినేషన్ చేసుకున్నాం. ఈ ఏరియా డామినేషన్ చేయడం వల్ల యూజెస్ అంటే ఏంటి సార్? ఈ ఏరియా డామినేషన్ చేయడం వల్ల అక్కడున్న పోలీసు ప్రొటెక్షన్స్ మా క్యాంప్ని మేము ప్రొటెక్షన్ చేసుకోవడం, తర్వాత ప్రజల్ని మాతో పాటు ప్రజల్ని ప్రొటెక్షన్ చేయడం మా బాధ్యత సార్. అక్కడ అరౌండ్ 3 to 5 KM ADPC చేసేవారు సార్. అది సార్ మీ పని అన్నవరం ఏరియాలో ఎన్ని గ్రామాలు ఉంటాయి, అందులో ఎన్ని సెన్సిటివ్ ఏరియాలు, హైపర్ సెన్సిటివ్ ఏంటి? అన్నవరం గ్రామాలు సార్ ముఖ్యంగా ఏజెన్సీ వైపు వచ్చేసరికి ఏమవుతుందంటే సార్,
ఇక్కడ మన విలేజ్ వైజ్ చింతపల్లి నుంచి అన్నవరం, జీకేవి నుంచి అన్నవరం మీరు వెళ్ళేవారు? చింతపల్లి నుంచి అన్నవరం సార్, చింతపల్లి నుంచి అన్నవరం వెళ్ళేవారు. అన్నవరం అన్నవరం కావచ్చు, ఏజెన్సీలో ఇతర విలే ఇతర ఇతర పోలీస్ స్టేషన్ కావచ్చు. ఈ పోలీస్ స్టేషన్ నేపథ్యం ఏంటి సార్ అంటే, విలేజెస్ పాపులేషన్ తక్కువ ఉంటాయి సార్, విలేజెస్ ఎక్కువ ఉంటాయి సార్. మాది చూసుకున్నట్టయితే సుమారు 123 విలేజెస్ సార్. దాంట్లో 90 విలేజెస్ మెయిన్ విలేజెస్, ఒక నియర్లీ 40 విలేజెస్ దగ్గర హ్యామ్లెట్స్ సార్. దాంట్లో హైపర్ సెన్సిటివ్ అనేది బలపం పంచాయతీ అని చెప్పి మా అన్నవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంది సార్. సుమారు దగ్గర ఆ పంచాయతీ లిమిట్స్లో 25 to 30 విలేజెస్ ఉంటాయి సార్. ఇది అంతా కూడా హైపర్ సెన్సిటివ్ సార్. ఆ ఏరియా మనం వెళ్ళాలన్నా రావాలన్నా అత్యంత కఠిన పరిస్థితులు ఉండేవి సార్. వెళ్ళాలన్నా రావాలన్నా ఐఆర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్, మరియు మేము పోవాలన్నా అక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళు ఇచ్చే మ్యాప్ను బేస్ చేసుకుని మాతో పాటు ఒక స్పెషల్ పార్టీని కానీ గ్రేన్స్ పార్టీని కానీ తీసుకుపోవడం జరిగేది సార్. బలపం పంచాయతీలో ఇప్పటికీ సానుభూతి పనులు ఎక్కువ ఉన్నారా, లేదంటే మావోయిస్ట్ పార్టీ వాళ్ళకి వస్తుంటారా? అక్కడ పక్కనే మీకు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ కూడా కాబట్టి. ఇప్పుడు ప్రస్తుతం అనేది ప్రస్తుతం ఉన్న నేపథ్యం ఏంటి సార్, ప్రస్తుతం నేపథ్యం బాగా తగ్గింది సార్. ఇప్పుడు కాదు, మీరు పనిచేసిన టైం. నేను పనిచేసే టైంలో ఏమైందంటే, నేను పనిచేసే టైంలో కోరుకొండ దళం అని చెప్పి ఒకటి ఉండేది సార్. కోరుకొండ దళానికి సంబంధించి అక్కడ బలపం పంచాయతీకి సంబంధించి అక్కడ గిల్లిల బంద్ అని చెప్పి ఒక విలేజ్ ఉంది సార్. దాంట్లో ఏసీఎం క్యారు ఏరియా కమిటీ మెంబర్ కుర్రా నాగేశ్వరరావు అని చెప్పి ఒక ఆయన ఉండేవారు సార్. ఒక విలేజ్ నేపథ్యంలో ఒక ఏసీఎం క్యాడర్ ఉన్నట్టయితే ఆ విలేజ్లో ఉన్న పీపుల్స్ అందరూ ఏంటంటే సార్, మావోయిజానికి భయపడడం ఎక్కువ అవుతుంది. దానివల్ల ఇష్టం లేకపోయినా సరే వాళ్ళకి సానుభూతి పరులుగా ఉండేందుకు, లేకపోతే వాళ్ళు వస్తే భోజనం పెట్టేందుకు వాళ్ళు ఇష్టం లేకుండా చేస్తూ ఉంటారు సార్. దానివల్ల ఏంటంటే కొంతమంది పోలీసు అప్రోచ్ అనేది ఆ ఏరియాలో కొంచెం తక్కువ అవడం వల్ల, పోలీసు అప్రోచ్ అనేది కొంచెం తక్కువ అవడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే, పోలీసు వచ్చి మా ప్రాణాలు కాపాడే టైము కొంచెం ఎక్కువ ఉండదు కాబట్టి ఏదైనా ఉంటే ఇబ్బందికర పరిస్థితులు మనకు వస్తాయని చెప్పేసి ప్రజలు ఏం చేసేవారంటే, వెళ్ళి వాళ్ళ వైపు ఎక్కువ మొగ్గు చూపడం కానీ జరిగేది సార్. తర్వాత పీపుల్స్ కానీ లేకపోతే అక్కడున్న స్టూడెంట్స్ కానీ ఎక్కువ చదువుకోవడం అనేది అక్కడ తక్కువ సార్, చదువుకోవడం తక్కువ. దానివల్ల వాళ్ళు ఏం చెప్తే అదే విని అదే చేయడంగా అనేది చేసేవారు సార్. మీరు పనిచేస్తున్న ఏరియాలో బలపం పంచాయతీతో పాటు కొన్ని కొన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాల్లోకి వెళ్ళడానికి అక్కడున్న గిరిజనులతో మాట్లాడడానికి అప్పుడున్న ఏఎస్పీ గారి సహకారంతో ఏ విధంగా ఎక్కడ ఏ గ్రామాలు తిరిగేవారండి? నేను విలేజ్ సమయానికి కరోనా వచ్చింది సార్. ఆ టైంకి నేను ప్రజలతో అప్రోచ్మెంట్ అవ్వాలంటే కరోనా టైంలో మనం పోలీసు వెళ్తే ఇబ్బందికర పరిస్థితులు, మన వల్ల వాళ్ళకి కరోనా రావచ్చు అనే విషయంతో ప్రజలకి వెళ్ళేవారు అనుకో సార్. ఏదైతే వాలంటీర్ సిస్టము సచివాలయం సిస్టమ్ ఉందో వాళ్ళ ద్వారా ఏం చేసేవారంటే ప్రజలకి ఇన్స్ట్రక్షన్ పంపించేవారు సార్, మీరెవరు కూడా బయటికి రావద్దు, మీకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటైతే మా ఫోన్ నెంబర్లు కానీ ఫోన్ చేసినట్టయితే మేము మీకు అవసరమైన నిత్యావసర సరుకులు మీకు అక్కడికే పంపిస్తామని చెప్పి ముందుగా ఆ విధంగా మేము పబ్లిక్ అప్రోచ్మెంట్ అనేది స్టార్ట్ చేసాం సార్. మా ఏఎస్పీ గారి గైడెన్స్లో ఎవరైతే ఇప్పుడు ఎస్పీ సార్ విద్యాసాగర్ నాయుడు ఉన్నారు సార్, ఆయన ఏం చెప్పేవారంటే ముందు మనం అప్రోచ్మెంట్ అనేది అక్కడికి వెళ్ళడం కష్టం కాబట్టి, అది ఇది కరోనా టైం కాబట్టి ముందుగానే ముందు మనం ఈ విధంగా ప్రజలకి దగ్గర అవ్వాలి, వాళ్ళకి నిత్యావసర సరుకులు పంపించి వాళ్ళ సాధక బాధలు తెలుసుకొని వాళ్ళకి కొన్ని పంపించడం వల్ల మనకి వాళ్ళు మనల్ని ప్రజలు మనల్ని నమ్ముతారు, పోలీసులు ఉన్నది మన కోసం అని చెప్పి చెప్పడం ద్వారా చాలా వరకు అప్పుడు హెల్ప్ అయ్యింది సార్. హెల్ప్ అయ్యింది తర్వాత ఆల్మోస్ట్ 1 ఇయర్ దగ్గర నేను ఈ బలపం పంచాయతీ ఏదైతే హైపర్ సెన్సిటివ్ పంచాయతీలు ఉన్నాయో అటువైపు వెళ్ళలేదు సార్. నేను కూడా ఎప్పుడు వెళ్తానా, ఎందుకంటే ఆఫీసర్స్ మూమెంట్ అటువైపు నుంచి వచ్చేది, మూమెంట్ నేను పై ఆఫీసులు తెలియజేయాలంటే ఆ ఏరియా నాకు తెలియకపోవడంతో కొంత కన్ఫ్యూజన్ అనేది అక్కడ ఏర్పడేది. అయితే సారాలు కూడా కొంత సరిలే అని చెప్పేసి ఒక 1 ఇయర్ తర్వాత మెల్లమెల్లగా వెళ్ళడం స్టార్ట్ చేశాం సార్. వెళ్ళే టైంకి ముందుగానే మేము వెళ్ళాలంటే రోడ్డు అప్రోచ్ అయితే కొంతవరకు ఉంది కానీ సార్, కానీ రోడ్డు అప్రోచ్ అనేది మేము ఎప్పుడు కూడా రోడ్డు అప్రోచ్ చేయం, ఎందుకంటే ఏదైనా ఆన్ వాకే వెళ్తూ ఎంత దూరమైనా వాకే నడుస్తాం సార్. వెళ్ళేటప్పుడు అక్కడ స్టూడెంట్స్కి ముందుగా స్టూడెంట్స్ని చదువుకి అదే వాళ్ళు చదువుకునేటట్లు చేయాలంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఏంటంటే నేచర్ ఏంటి సార్, ముందు గేమ్స్ అనేది ఎక్కువ ప్రిపేర్ చేస్తారు వాళ్ళకి. స్టూడెంట్స్ వైపు వచ్చేసరికి ఈ వాలీబాల్ కిట్స్ ఇవ్వడం, కిట్స్ ఇచ్చి ఆ టైంలోనే
ఆ స్టూడెంట్స్ని ఎక్కువ మంది తీసుకొచ్చి ఈ అవేర్నెస్ మీటింగ్స్ ఈ మావోయిజం గురించి కానీ లేకపోతే ఫర్దర్ స్టడీస్ గురించి కానీ అవేర్నెస్ మీటింగ్లు చేయడం. తర్వాత వెళ్ళేటప్పుడే మా టీంతో పాటే ఈ ట్యాబ్లెట్స్ కానీ పిల్లలకి సంబంధించిన చాక్లెట్స్ కానీ తీసుకువెళ్ళి వాళ్ళు ఆ హైపర్ సెన్సిటివ్ పంచాయతీ నుంచి హాస్పిటల్ రావాలంటే రోడ్స్ సరిగా ఉండేవి కాదు సార్. దానివల్ల ఏంటంటే ప్రజలు వచ్చేవారు కాదు. అది కరోనా టైం కానీ తర్వాత వచ్చే టైంలో కానీ ముసలి వాళ్ళని ఆటోస్ మీద కానీ మోటార్ సైకిల్ మీద కానీ తీసుకురావాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అదే వర్షాల టైంలో అయితే ఇంకా తీసుకొచ్చే పరిస్థితే ఉండదు కదా. ఆ టైంలో మేము తీసుకెళ్లే మెడిసిన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా యూజెస్ ఉండేది. అందరూ వచ్చి మాకు ఈ మెడిసిన్ కావాలి ఈ మెడిసిన్ కావాలి అని చెప్పి అన్ని ఇబ్బందులకి తీసుకున్నప్పుడు అవసరమైతే అయిపోతే ఏ ఊరికి ఏ మెడిసిన్ కావాలని చెప్పి మళ్ళీ ఒక లిస్ట్ రాసుకొని మళ్ళీ మా దగ్గర నుంచి ఆ వాలంటీర్కి పంపించి వాళ్ళు చదువుకునే ఎవరైతే అక్కడ చదువుకుని ఉన్నారో వాళ్ళకి ఆ మెడిసిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ చేసి అలా ప్రజలకి దగ్గర అయ్యేవారు సార్. అంటే 2 సంవత్సరాల్లో 1 సంవత్సరం మీరు ఏరియా మీదకి వెళ్ళలేదు కదా, ఆ టైంలో ఏమైనా వాళ్ళ వైపు నుంచి ఏమైనా యాక్షన్స్ ఉన్నాయా రావడం వెళ్ళడం అటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేదా? వచ్చే సార్. ఆ టైంలో ఇంకా ఫ్రీ మూవ్మెంట్ చేసేవారు సార్, ఎందుకంటే మేము అప్రోచ్మెంట్ అనేది లేకపోవడం వల్ల ఫ్రీ మూవ్మెంట్ అనేది వాళ్ళు చేసేవారు సార్. అంటే 1 ఇయర్ అంటే 1 ఇయర్ కాదు సార్, అప్రాక్సిమేట్లీ ఆ 10 ఇయర్ 3 to 4 మంత్స్లోనే వాళ్ళు ఏం చేసేవారంటే మా మూమెంట్ తగ్గింది కాబట్టి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి మీటింగ్లు పెట్టడం మావోయిజం వైపు అట్రాక్ట్ చేయడం అని చేసేవారు. కానీ ప్రజలకి అప్పటికి తెలుసు సార్ ఇది ఏది మంచి ఏది చెడ్డ అని తెలుసు. ప్రజలనేవారు అంత ఆలోచించకుండా అయితే పోయేవారు కాదు సార్, ఎవరో కొంతమంది తప్ప అదర్వైజ్ అందరూ కూడా మంచిగా చదువుకున్నారు. మనం పెట్టే అవేర్నెస్ మీటింగ్ల వల్ల కానీ మనం ఇచ్చే మీ అవేర్నెస్ క్యాంపస్ వల్ల కానీ వాళ్ళు అటు పోకుండా ఉండేవారు సార్. అంటే రావడం వెళ్ళడం కాకుండా యాక్షన్ చేసేవారా తగలబెట్టడాలు అట్లా? నేను 10 ఇయర్లో అటువంటి యాక్షన్స్ అయితే ఏమి జరగలేదు సార్, అటువంటి యాక్షన్స్ ఏమి జరగలేదు సార్. కొన్నిసార్లు పాంప్లెంట్స్ అనేవి వేసేవారు పొలిటికల్ లీడర్స్కి కానీ లేకపోతే పోలీస్కి యాంటీగా వేసేవారు. పబ్లిక్ ఆ పాంప్లెంట్స్ చూసి రెస్పాండ్ అయ్యి పార్టీలో చేరుతారని చెప్పేసి, కానీ మనం అప్పటికే వాళ్ళ మీద పై చేయి సాధిస్తూ మనం అవేర్నెస్ మీటింగ్లు చాలా ఎక్కువగా పెట్టడము. సంతల్లోకి వచ్చినప్పుడు వాళ్ళ బాధలు పర్సనల్గా కలుసుకుంటూ సంత అంటే యాక్చువల్గా అక్కడ ప్రతి విలేజ్కి షాప్స్ అనేవి ఉండవు సార్, మనలాగా షాప్స్ అనేవి ఉండవు. మనం ఏం చేసేవారంటే సంతని మనం మెయిన్ దృష్టిలో పెట్టుకొని అక్కడ జరిగేది 2 సంతలు సార్. ఈ సంతల్లోనే ప్రజలు నిత్యావసర సరుకులు కొనుక్కొని. ఏ సంతలండి? 2 ఆదివారం రోజు కోరుకొండ అని చెప్పేసి ఈ బలపం పంచాయతీలో కోరుకొండ అనే విలేజ్ ఒకటి ఉంది సార్, అక్కడ శాండీ జరుగుతుంది సార్. నెక్స్ట్ సోమవారం ఈ మండే వచ్చేసరికి అన్నవరం విలేజ్లో శాండీ జరుగుతుంది సార్. అంత దూరం నుంచి వచ్చి ప్రజలు కొనుక్కొని మళ్ళీ వారానికి సరిపడినంత సరుకులు కూడా తీసుకెళ్తారు సార్. ఆ టైంలో మనం పబ్లిక్ కొంతమంది హెల్త్ పరంగా కానీ లేకపోతే నిత్యావసర సరుకులు కొనలేని సందర్భాలు కూడా కొంతమంది ఉండేవారు సార్. వాళ్ళని మనం గుర్తించి చేయడం వల్ల ఏంటంటే ఊరికి ఒక్కరికి అటువంటి వాళ్ళకి మనం చేసిన ఆ విలేజ్ నుంచి మ్యాక్సిమం అక్కడ పరిస్థితులు ఏంటంటే సార్, ఇప్పుడున్న ఒక విలేజ్లోని ఒక ఫ్యామిలీ ఉందంటే రిమైనింగ్ ఫ్యామిలీస్ అంతా కూడా వాళ్ళకి ఏదో విధంగా ఫ్యామిలీ మెంబర్స్ రిలేషన్ అవుతారు సార్. దానివల్ల మన హెల్పింగ్ అనేది ఖచ్చితంగా పోలీసులు ఈ విధంగా చేశారనేది మన అవేర్నెస్ అనేది వాళ్ళకి తెలియజేసేది సార్. పోలీసులు మంచివారు ఇలా చేశారు మనకి హెల్ప్ చేస్తారనేది. ఏమైనా మా స్థాయిలో ఎస్ఐ స్థాయిలో మేము చేయనట్టయితే మా ఏఎస్పీ ప్రస్తుత మా విద్యాసాగర్ అప్పుడున్న ఏఎస్పీ గారు కానీ అప్పుడున్న ఎస్పీ గారికి కానీ పై విషయాలు తెలియజేసినట్టే ఇమీడియట్గా వాళ్ళకి ఏదో విధంగా ఏదో ఒక రూపంలో మేము హెల్ప్ చేయడానికి త్వరగా చేసుకునేవారు సార్. ఇప్పుడు ఏఎస్పీ గారి సారథ్యంలో మీరు మీ ఏఎస్పీ గారి టీంతో ఎక్కడెక్కడ మంచి కార్యక్రమం చెప్పండి, రోడ్లు వేయడం అవచ్చు, అదే టైంలో ఎలక్షన్స్ వచ్చాయి ఎలక్షన్లు పీస్ఫుల్గా జరగడానికి కానీ లేదా బస్సులు లేకపోతే బస్సులు వేయడం కానీ మీ ఏ గ్రామాలను అడాప్ట్ చేసుకొని తీసుకొచ్చారు? మీరు చెప్పినట్టే హైపర్ సెన్సిటివ్ గ్రామాన్ని బాగా ఫోకస్ చేశాం సార్, ఎందుకంటే నేను 2.5 ఇయర్స్ అక్కడ పనిచేసినప్పుడు ఒక ఏసీఎం క్యాడర్ ఒక ఆయన మినిమం ఒక 3 మెంబర్స్ దళ మెంబర్ క్యాడర్స్ ఒక నియర్లీ 22-25 మెంబర్స్ మిలిషియా క్యాడర్ ఉండేవారు సార్. నేను 2.5 ఇయర్స్ తర్వాత వచ్చే టైంకి అయితే లక్కీగా మా డిపార్ట్మెంట్ తరఫున వేరు వేరు వింగ్స్లో పనిచేసిన అందరు ఆఫీసు సహకారంతో మా ఐఆర్ ఆఫీస్ సహకారంతో అక్కడ పూర్తిగా మావోయిజం అనేది లేకుండానే మా ఐఆర్ ఆఫీస్ చేయగలిగారు సార్. అయితే
అక్కడ చేసే పనుల వల్లే అది సాధ్యమైంది సార్. అక్కడున్న శ్రీ సతీష్ కుమార్ ఓఎస్డి గారు కానీ సార్, మా అప్పుడున్న ఏఎస్పి విద్యాసాగర్ నాయుడు కానీ సార్, మెయిన్గా మా పోలీస్ స్టేషన్ లిమిట్స్లోకి వచ్చేటప్పటికీ లోతుగడ్డ నుంచి కోరుకొండ ఏదైతే హైపర్ సెన్సిటివ్ విలేజ్ ఉందో అంతవరకు రోడ్ వేయించగలిగాను సార్. అదొకటి. తర్వాత మా ఏరియాలోనే విద్యాసాగర్ ఎస్పి సార్ సార్, మనకి కప్పగొంద నుంచి రాళ్ళగడ్డ నుంచి కప్పగొంద అని చెప్పేసి, తర్వాత లక్ష్మీపురం విలేజ్ అని చెప్పేసి, తర్వాత రాళ్ళగడ్డ నుంచి గుంజివీధి మండపల్లి అని చెప్పి, ఈ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ విలేజ్ సార్. ఈ విలేజెస్కి రోడ్స్ అక్కడున్న పీఓస్తోని కలెక్టర్ గారితో మాట్లాడి శాంక్షన్ చేయించి ఇమీడియట్గా రోడ్డు అనేది వేయించారు సార్. తర్వాత ఎలక్షన్ మూమెంట్ వచ్చేసరికి సార్, ఈ ప్రజెంట్ ఏంటంటే సార్, ఎలక్షన్ మూమెంట్ వచ్చేసరికి ఏదైతే హైపర్ సెన్సిటివ్ పంచాయతీ అని చెప్పామో, హైపర్ సెన్సిటివ్ పంచాయతీలో సుమారు 15 సంవత్సరాలు ఎలక్షన్స్ అనేది జరగలేదు సార్. ఎందుకు ఎలక్షన్ జరగలేదు? పోటీ చేసేవారు 15 సంవత్సరాల ముందు చూసుకున్నట్టయితే పోటీ చేసేవారు. పోటీ చేసినా సరే అక్కడున్న ఎన్నికైన ప్రెసిడెంట్ని అక్కడున్న మావోయిస్టులు చంపేసేవారు. చంపేయడం వల్ల ప్రజల్లో భయం వచ్చింది, ఇక్కడ ప్రెసిడెంట్ అనేవారు వచ్చి వాళ్ళు అభివృద్ధి చేస్తే ఇక్కడ మావోయిజం అంతమైపోద్ది, లేకపోతే ప్రభుత్వాలు మన దగ్గరికి స్కీమ్స్ రావడం వల్ల ప్రజలు మావోయిస్టులకు దూరంగా అయిపోతారని చెప్పి మావోయిస్టులు ఆలోచించి వాళ్ళని దూరంగా పెడతాం ఉద్దేశంతో ప్రెసిడెంట్లకి ముందుగానే హెచ్చరించిన కొంతమంది డేర్ చేసి ప్రెసిడెంట్గా గెలిచినా సరే వాళ్ళని చంపేసరికి ప్రజల్లో ఒక లాంటి భయం ఏర్పడింది. ప్రెసిడెంట్గా పోటీ చేసి చంపేస్తున్నారని చెప్పి ఒక 15 సంవత్సరాల ఎలక్షన్స్ అక్కడ జరగలేదు సార్, జరగలేదు. ఈ మొన్న రీసెంట్గా ఎలక్షన్స్ మా ఎస్పీ సార్ కానీ, ప్రస్తుతం ఎస్పీ సార్ కానీ, అక్కడున్న ఐఆర్ ఆఫీసర్స్ కానీ ప్రెస్టేజ్గా తీసుకొని ఖచ్చితంగా అక్కడ ఎలక్షన్ జరిపించాలని చెప్పేసి అక్కడ అనేది ఎలక్షన్స్ జరిపించడం జరిగింది సార్. గ్రేన్స్ పార్టీస్ కానీ స్పెషల్ పార్టీస్ కానీ, తర్వాత ప్రీగా ముందుగానే ప్రీ ప్లాన్డ్గా అక్కడ ఎలక్షన్ జరిగితే ఏమేమి ఇష్యూస్ మనకు వస్తాయి, మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, ఎంత మన పోలీస్ మెన్ పెడితే మనకు ఎంత సపోర్ట్ ఉంటుంది, ప్రజల్ని ఏ విధంగా బూతుల దగ్గర తీసుకురావాలి, మళ్ళీ బూత్ అక్కడ ఏదైతే ఉందో ఆ బూత్ స్థాయి నుంచి ఆ అధికారులు ఏ విధంగా బయటికి తీసుకురావాలి, ఏ విధంగా లోపల పంపించాలనేది ఒక వెరీ వెరీ బిగ్ టాక్ సార్. ఆ విషయంలో మన ప్రస్తుతం ఉన్న ఏఎస్పి విద్యాసాగర్ నాయుడు ఎస్పి సార్ సార్, ఆయన సక్సెస్ చాలా సక్సెస్, ఆయన ఇన్స్ట్రక్షన్ మేరకే మేము అక్కడ చేయగలిగాం సార్. ఆయన ఆ సమయంలో ఆయన సింగిల్గానే బైక్ మీద కూడా వెళ్ళి వచ్చే ఆ సమయంలో ఉన్నాయి సార్. అంటే ఆ పీరియడ్లో ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్ జరగలేదు? ఎలాంటి ఇన్సిడెంట్ జరగలేదు సార్, ఇన్సిడెంట్ జరగలేదు. ఇన్సిడెంట్ జరిగే పోలింగ్ జరిగిందా? పోలింగ్ జరిగింది సార్, ప్రశాంతంగా పోలింగ్ జరిగింది సార్, ప్రశాంతంగా జరిగింది. జరిగిన తర్వాత ఎలక్షన్స్ ఒక అభ్యర్థి కూడా నామినేట్ అయ్యారు, ప్రెసిడెంట్గా కూడా ఎన్నికయ్యారు, ప్రస్తుతం ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేస్తున్నారు సార్. ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే రోడ్స్ కూడా అక్కడ శాంక్షన్ అయ్యాయి సార్, వాళ్ళ ప్రజలు కూడా హ్యాపీ సార్. ఓకే, అదే ప్రాంతంలో బస్సులు కూడా ఏర్పాటు చేశారట కదా? బస్సులు లేకపోతే గ్రామాలకి? అదే గ్రామంలో సార్ అంతకుముందు బస్సెస్ కొన్ని తిరిగాయి సార్, బస్సెస్ని కూడా కొన్నిసార్లు అటాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి సార్. దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయని చెప్పి చూశారు సార్. ఆ సమయంలో మన ఏఎస్పి విద్యాసాగర్ నాయుడు సార్ అక్కడ ఉన్న సమయంలో మళ్ళీ డేర్ స్టెప్ తీసుకొని, లేదు ప్రజలకి మనం ఈ సర్వీస్ కూడా చేస్తే వాళ్ళు మనం పోలీసుల్ని ఇంకా బాగా నమ్ముతారు, మనకి మూమెంట్ అనేది ఎక్కువ వస్తుంది, దానివల్ల మావోయిజాన్ని అంతం చేయొచ్చు అని చెప్పి ఐఆర్ ఆఫీస్కి తెలియపరచగానే వాళ్ళు ఒప్పుకున్నారు సార్. దాంతో అక్కడున్న డిఎం గారితో మాట్లాడి ఫ్రీ బస్ సర్వీసు వేయించాం సార్. అది వీక్లీ 4 టైమ్స్ రోజు వెళ్ళి వస్తుంది సార్. ఈ వెళ్ళి వచ్చే సమయంలో కానీ ప్రజల దగ్గర ఎటువంటి డబ్బులు కానీ తీసుకోవడం అనేది జరగదు సార్. అది ఫ్రీ సర్వీస్ సార్, కంప్లీట్లీ ఫ్రీ సర్వీస్ సార్. ఆ బస్సును అడ్డుకున్నారు వాళ్ళు ఎవరైనా? ఎప్పుడు అడ్డుకోలేదు సార్, అది అడ్డుకోలేదు సార్. ఐఆర్ ఆఫీసర్స్ ఒకలా అడ్డుకున్న వాళ్ళే మావోయిస్టులే అడ్డుకున్నారు, ప్రజలకు వాళ్ళు మంచి చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళకి ప్రజలకి ఇంకా బాగా అర్థమవుద్ది అని చెప్పి మేము ఆ బేసిస్ మీద వెళ్ళాం, స్ట్రాటజీ మీద వెళ్ళాం సార్. దాని మీద సక్సెస్ అయ్యాం సార్, అవి ఎప్పుడు అడ్డుకోలేదు సార్. మీరు చెప్తున్న బలపం దాటిన తర్వాత బోర్డర్ ఎక్కడ వస్తుందా? ముంచుపుట్టుకు వస్తుందా? లేదు సార్, బలపం నుంచి నెక్స్ట్ బోర్డర్ ఒరిస్సా సార్. ఒరిస్సా అక్కడ ఒరిస్సా రోళ్ళగడ్డ సార్, రోళ్ళగడ్డ పంచాయతీ అని చెప్పి మలకనగిరి డిస్టిక్ సార్. దీనికి మన బలపం పంచాయతీ మధ్య ఉన్న స్టిచ్లో ఈ మావోయిస్ట్ మూమెంట్ అనేది ఎక్కువ ఉండేది సార్. ఎవరు హరి అని ఒక మూమెంట్ ఉండేవారు కదా,
హరి ఉండేవారు సార్, గాలికొండ ఏరియాలో హరి అని చెప్పి మూమెంట్ ఉండేవారు సార్ ఆయన సార్. మన అన్నవరం లిమిట్స్ వస్తేపటికి కుర్రాన్ ఆయేశ్వరరావు అని చెప్పి ఉండేవారు సార్. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా లేరు సార్. ఏసీఎం క్యాడర్ ఎవరైతే కుర్రాన ఆయేశ్వరరావు ఉన్నారో ఆయన్ని మనం పికప్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది సార్. ఆయన్ని క్యాచ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది సార్. తర్వాత పెదబయలు ఏరియా వస్తేపటికి కోన్రుంగి విలేజ్ సుధీర్ అని చెప్పి ఉండేవాడు సార్. సుధీర్ అని చెప్పి చిక్కుడు చిన్నారావు అలియా సుధీర్ ఉండేవాడు సార్. ఆయన్ని కూడా మన ఐఆర్ ఆఫీస్ సరెండర్ చేయడం జరిగింది సార్. ఆ సరెండర్ చేయడం చేసిన తర్వాత చాలామంది మిలీషియాస్ సరెండర్ అవ్వడం చాలా విశేషం సార్. సుధీర్ వైఫ్ కూడా సరెండర్ అయింది కదా? సుధీర్ వైఫ్ కూడా సరెండర్ అయ్యారు సార్. సుధీర్ వైఫ్ సరెండర్ అయ్యారు సార్. ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? హరి సార్, హరి ప్రస్తుతం అయితే యూజీలో ఉన్నాడు. యూజీలో ఉన్నట్టు నాకు ఐడియా సార్. నేను వచ్చి 4 మంత్స్ అవుతుంది, దాని గురించి పెద్దగా నాకు ఐడియా లేదు సార్. మావోయిస్ట్ మూమెంట్ ఉందని ఒక బూచిని చూపించి కొంతమంది గంజాయి పండించడం, ఆ గంజాయి పండించిన తర్వాత అది సీలేరు మీదుగా కిందకి రావడం ఆంధ్రప్రదేశ్కి ఒక మచ్చగా తయారైంది. అది ఏమనంటే మావోయిస్ట్ మూమెంట్ ఉందని, కానీ దాని వెనక కొంతమంది స్మగ్లర్స్ ఉన్నారని ఒకటి ఉంది. రెండోది గంజాయి పండించడం అనేది నేరం అని తెలుసు కూడా, మావోయిస్ట్ పార్టీ ఎందుకు సహకరిస్తుంది వాళ్ళకి? యాక్చువల్గా వాళ్ళకి అక్కడున్న ప్రజలకి ఏంటంటే సార్, గత 40-50 సంవత్సరాల నుంచి అక్కడ గంజాయి కొంత అన్ని ప్రాంతాల్లో కాదు, కొన్ని కిల్లంకోట అనే పంచాయతీ ప్రాంతంలో మొదటిగా గంజాయి ఈ కేరళస్ కానీ లేకపోతే తమిళియన్స్ కానీ వచ్చి గంజాయి వేయడం వాళ్ళకి నేర్పారు సార్. దానివల్ల ఏం జరిగిందంటే మిగతా ప్రజలు కూడా ఉన్న పంటల కన్నా ఇది ఎక్కువ రావచ్చు అని చెప్పి అనేసరికి వాళ్ళు గంజాయి వైపు ఎక్కువ మొగ్గు చూపారు. పైగా అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే సార్, ఈ గంజాయి వల్ల ప్రజల్లో కానీ లేకపోతే మేము అవేర్నెస్ క్యాంపులు పెట్టినా సరే ప్రజలు మానే అవకాశం ఉండేది కాదు సార్. ఎందుకంటే అప్పుడు మేము దానికి అవేర్నెస్ మీటింగ్లు మనం పెట్టినా సరే మావోయిస్టులు మీరు అభివృద్ధి అయిపోతారని చెప్పేసి పోలీసులు మీరు గంజాయిని వద్దు అంటున్నారు, గంజాయి వేసుకోవడం తప్పు లేదని మావోయిస్టులు వాళ్ళకి సపోర్ట్ చేసేవారు సార్. దానివల్ల మనం ఏం చేసేవారంటే ఎక్కువ అవేర్నెస్ మీటింగ్ క్యాంపస్ అరేంజ్ చేస్తాం. అసలు గంజాయి తాగితే ఏం నష్టము, మన ఇంట్లో వాళ్ళ పిల్లలు తాగితే ఏం ఇబ్బంది అవుతుంది, అది దానివల్ల బయట ప్రపంచం ఎంత పాడైపోతుంది, దానివల్ల మన రాష్ట్రానికి ఎంత బ్యాడ్ నేమ్ ఉంది, లేకపోతే మన జిల్లాకు కానీ మన ఏజెన్సీ ప్రాంతానికి ఎంత బ్యాడ్ నేమ్ అనేది అవేర్నెస్ మీటింగ్ చాలా వరకు కండక్ట్ చేశాం సార్. కండక్ట్ చేసి గంజాయి ఒక అన్నవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే గత 2021 సంవత్సరంలో సార్ దగ్గర సుమారు 1500 నుంచి 1700 ఎకరాలు గంజాయి క్రాప్ డిస్ట్రక్షన్ చేశాం సార్. డిస్ట్రక్షన్ అంటే రైతులు వేసుకున్న గంజాయిని డిస్ట్రక్ట్ చేశాం. ఈ మచ్చ మనకి పోవాలని చెప్పి అప్పుడున్న శ్రీ కృష్ణారావు ఎస్పీ గారు, తర్వాత సతీష్ కుమార్ ఎస్పీ గారు, అప్పుడు ఈ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఇన్స్ట్రక్షన్ మేరకు ప్రతి విలేజ్లో ఉన్న గంజాయిని డిస్ట్రక్ట్ చేశాం సార్. డిస్ట్రక్ట్ చేశాం. రీసెంట్గా చూసుకున్నట్టయితే నిన్న 2 డేస్ బ్యాక్ కూడా వెళ్ళి గంజాయి డిస్ట్రక్షను ఇంటీరియర్ పంచాయతీ ఏదైతే ఎక్స్ట్రా హైపర్ సెన్సిటివ్ పంచాయతీ ఉందో ఆ ఏరియాలో కూడా మన పోలీస్ అప్రోచ్ అయ్యి అక్కడున్న గంజాయి డిస్ట్రాక్ చేస్తాం. అయితే ఈ గంజాయి డిస్ట్రాక్ చేయడమే కాకుండా ప్రజలకి గంజాయి డిస్ట్రాక్ చేస్తే వారికి దానికి ప్లేస్లో ఏ పంటలు వేసుకోవచ్చు, ఏం చేయవచ్చు అని చెప్పి పరివర్తన అని చెప్పి ఒక మీటింగ్ని కండక్ట్ చేశాం సార్. ప్రతి విలేజ్కి ప్రతి వాలంటీర్కి కానీ ప్రతి అక్కడున్న ఎంపీసీస్ కానీ ప్రెసిడెంట్కి కానీ అక్కడున్న విలేజర్స్ కానీ ఈ పరివర్తన మీటింగ్ని కండక్ట్ చేసి మనం కొత్త పంటలు మనకున్న ల్యాండ్ బట్టి ఏ పంటలు వేసుకోవచ్చు, ఇక్కడ ఏ పంటలు వేస్తే హై క్రాప్ తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడమే కాకుండా మా ఎస్పీ సార్లు ఐఆర్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్ మేరకు వాళ్ళకి కాఫీస్ కానీ మిరియాలు కానీ జీడి కానీ జామ్ కానీ తర్వాత సపోటా కానీ ఆరెంజ్ కానీ డ్రాగన్ ఫ్రూట్ కానీ మొక్కలు కానీ అన్నిటికి కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది సార్. సిల్వర్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది సార్. తర్వాత కొత్తగా వచ్చిన పసుపు హైబ్రిడ్ వెరైటీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది సార్. తర్వాత పసుపు యంత్రాలు ఇచ్చాం సార్. దీనివల్ల ఏమైందంటే ప్రజల్లో అవేర్నెస్ బాగా పెరిగింది సార్. పెరిగి ఈ మావోయిజం తగ్గడానికి చాలా వరకు దోహదపడింది సార్. దీని ఇది ఏంటంటే సార్, ఇప్పుడున్న ఈ పంటలు అనేవి ఇప్పటికి కూడా స్టిల్ కంటిన్యూ కూడా అక్కడ డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి సార్. అది గ్రేట్ థింగ్ సార్. ఓకే సార్, అన్నవరంలో ఈ రెండు ఇష్యూస్ కాకుండా జనరల్ క్రైమ్ ఏమి ఉండేదండి? జనరల్ క్రైమ్ అంటే సార్,
మ్యాక్సిమం 90% ఎక్స్ట్రీమిస్టే, ఈ మావోయిజం సంబంధించి ఎక్స్ట్రీమిస్టే వరకే ఉంటుంది సార్. రెమైనింగ్ సంబంధించి ఈ రోడ్ యాక్సిడెంట్స్ తర్వాత ఈ పాయిజన్ కేసెస్ ఎక్కువ ఉంటాయి సార్. పాయిజన్ కేసెస్ మీద మరి మీరు ఫోకస్ చేశారు, ఎందుకు దానికి రూట్స్ ఏంటండి? చేశాను సార్. యాక్చువల్గా పాయిజన్ కేసెస్ అనేది ఎందుకు అవుతున్నాయి, ఏంటి అవుతున్నాయి అని చెప్పేసి మా ఐరాఫిసిస్ట్కి నాలెడ్జ్లో పెట్టి, యాక్చువల్గా ఎవ్రీ మంత్ ఒక 2 పాయిజన్ కేసెస్ లేకపోతే 1 పాయిజన్ కేసు రావడం అక్కడ విశేషం సార్. ఎందుకంటే ప్రజలందరూ కూడా సెన్సిటివ్గా ఉంటారు సార్, వీళ్ళకి స్టడీ మీద అవగాహన ఉండదు, ఎడ్యుకేషన్ అనేది తెలియదు. ఇప్పుడు కొత్త కొత్త పిల్లలందరూ కూడా కొంత ముగ్గు చూపుతున్నారు, కానీ అదర్వైజ్ వాళ్ళకి ఏం తెలియదు సార్. దానివల్ల ఏంటంటే చిన్న తగువైనా సరే ఈ ఇంట్లో ఉన్న ఈ గడ్డి మందులు కానీ లేకపోతే మొక్కలకి యూజ్ చేసే మందులు క్షణావేశంలో తాగేయడం, దానివల్ల చనిపోవడం జరిగేది. దీనివల్ల ఏం చేసామంటే త్రూ మహిళా పోలీసు మనం వెళ్ళి ఎక్కడెక్కడ అవుతున్నాయి అనేది చూసుకొని మనం అక్కడ అవేర్నెస్ మీటింగ్లు కండక్ట్ చేసామని సార్. అసలు ఇది మార్గం కాదు, మీకు సమస్య ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పండి, మేము ఖచ్చితంగా దాన్ని చేస్తాం. మీకు ఇబ్బంది ఉంటే మాకు వచ్చి చెప్పడానికి భయం పడితే మహిళా పోలీస్కి చెప్పండి, వాళ్ళ ద్వారా మాకు సమస్య వస్తుంది, మేము దాన్ని మీకు క్లియర్ చేస్తామని చెప్పాం. అక్కడున్న పరిస్థితులు ఏంటండి సార్, మీ అక్కడ ఎస్టీ ఉన్న క్యాస్ట్లోని పీటీజీ అనే క్యాస్ట్ ఉంటుంది సార్. వీళ్ళేంటే ప్యూర్గా ఇల్లిటరేట్, వీళ్ళేంటంటే ఏదైనా ఉంటే క్షణావేశంలో అయితే చంపేయడం లేకపోతే వాళ్ళు చచ్చిపోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మెయిన్గా ఆ విలేజెస్ ఎక్కడున్నాయో ఫోకస్ చేసి మనం వాళ్ళకి అవేర్నెస్ మీటింగ్లు పెట్టేవారు సార్. పెట్టేసి ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, దీనివల్ల మీ పిల్లలు చదువులు పాడైపోతాయి, మీ పిల్లలు అనాథలు అయిపోతారు, మీ పిల్లలు చదువుకోవడం. మీరు అంతా చెప్పిన వాళ్ళ అర్థం మార్పు వచ్చిందా? వచ్చింది సార్, ఖచ్చితంగా వచ్చింది సార్. ఆ విషయంలో డెఫినెట్గా వచ్చింది. చాలామంది తర్వాత వచ్చి మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చేవారు సార్, మీరు చెప్పడం వల్లే మాకు ఎంత కొంత యూజ్ అయ్యిందని చెప్పేసి. తర్వాత మా సార్ వాళ్ళు వచ్చి అక్కడ ఏమైనా మీటింగ్ క్యాంపెయిన్లు ఏర్పాటు చేసినారు, వాళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడేవారు సార్, ఇలాగ వచ్చి మాకు మీటింగ్లు పెట్టడం వల్ల మాకు ఈజీ జరిగింది సార్, ఇలా జరిగిందని చెప్పేసి జరిగింది సార్. ఎందుకంటే అక్కడ ఉన్న పోలీస్ అంటే ఏజెన్సీలోని ఒక్క పోలీస్ పని కేసులు కట్టడం కానీ లేకపోతే వాళ్ళకి అవేర్నెస్ మీటింగ్ తేవడం కాకుండా సార్, ఈ రోడ్స్ పరంగా కానీ సెల్ టవర్స్ పరంగా కానీ లేకపోతే క్రాఫ్ల పరంగా పంటల పరంగా కానీ లేకపోతే వాళ్ళకి ఆధార్ కార్డ్స్ పరంగా కానీ లేకపోతే పెన్షన్స్ పరంగా కానీ లేకపోతే ఇంకేవైనా అదర్ స్కీమ్స్ పరంగా కానీ అన్ని విషయాల్లో పోలీసే ఇన్వాల్వ్మెంట్ ఉంటారు సార్. దానివల్ల పూర్తిగా అనేది ఏదైనా పోలీసే అని చెప్పేసి అక్కడ ఐడెంటిఫై చేసుకునే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి సార్. ఓకే, దానివల్ల చాలా వరకు మార్పు తీసుకురాగలం సార్. బదిలీల ప్రక్రియలో మీరు అన్నవరం నుంచి బల్జిపేటకు వచ్చారు, బల్జిపేట ఏ తర్వాత బి లాగా? ఎస్ సార్, ఆల్ఫాబెట్లో ఏ అన్నవరం బి ఫర్ బల్జిపేట. ఓకే, ఇక్కడ బల్జిపేట క్రైమ్ నేచర్ ప్రస్తుతం బల్జిపేట క్రైమ్ అనేది, బల్జిపేట అనేది సార్ పార్థపురం రూరల్ సర్కిల్లో ఒక పోలీస్ స్టేషన్ సార్. ఈ పోలీస్ స్టేషన్ అయితే ప్రశాంతమైన పోలీస్ స్టేషన్ సార్. అక్కడున్న ప్రస్తుతం ఇష్యూస్ అయితే ల్యాండ్ డిస్ప్యూట్ అనేది కొంచెం ప్రెసెంట్ ఎక్కువ ఉన్నాయి సార్. తర్వాత డిస్ట్రిక్ట్ బైఫికేషన్ అయిన తర్వాత ల్యాండ్ డిస్ప్యూట్ అనేది ఎక్కువ ఉన్నాయి సార్. తర్వాత ఈ డిజిటలైజేషన్ అనేది చేశారు సార్, దానివల్ల కూడా ఈ 1B నేమ్స్ ప్రజలకు ఎక్కకపోవడం, తర్వాత ఈ ఏ పేపర్స్ కానీ ఏమి కానీ లేకపోవడం, ఈ ఇష్యూస్ ఎక్కువ రైజ్ అవుతున్నాయి సార్. రైడ్ రౌడీజ్ ఉందా? రౌడీజ్ అనేది తక్కువ సార్, అంతా కూడా ప్రశాంతంగా. ఈవిటీజింగ్ కూడా తక్కువ సార్, తక్కువ. రిమైనింగ్ ఏదైనా ఉంటే ఇప్పుడు కూడా మా ఎస్పీ గారు దానికి సంబంధించే ఏం చేస్తున్నారంటే మన ఊరు మన పోలీస్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు సార్. ఆ ప్రోగ్రామ్ బేసిస్ ఏంటంటే ఈ ప్రజల అవేర్నెస్ లేకున్నా ఈ సైబర్ నేరాలు బాగా జరుగుతున్నాయి, వీటి మీద అవేర్నెస్ చేయండి, తర్వాత చైల్డ్ మ్యారేజెస్ మీద అవేర్నెస్ చేయండి, తర్వాత ఫోక్సో యాక్ట్లో కుర్రవాళ్ళు చదువుకున్న ఇంటర్మీడియట్ డిగ్రీ కుర్రవాళ్ళు తెలియకనే అవి ఇబ్బంది అవుతున్నారు. దీనివల్ల ఏంటంటే ప్రతి కాలేజీకి వెళ్ళి మీరు పోక్సో యాక్ట్ చట్టం గురించి, తర్వాత దిశా చట్టాల గురించి, మీరు చట్టాల గురించి అవేర్నెస్ చేయండి, తర్వాత ఈ ఏదైతే ఐడి ఎరాక్ లెక్కర్ ఉందో ఐడి ఎరాక్ కానీ మద్యం మీద కానీ అవేర్నెస్ చేయండి, రోడ్ యాక్సిడెంట్ మీద అవేర్నెస్ చేయండి అని చెప్పి ప్రతి ఎస్ఐ కూడా వాళ్ళ లిమిట్స్లో ఉన్న వీక్లీ 3 విలేజెస్ వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడాలి సార్, మీటింగ్స్ పెట్టి మాట్లాడాలి. ఆ మీటింగ్స్ సంబంధించి ఆ విలేజెస్ ఎక్కువ మంది ప్రజలను గ్యాదర్ చేసి ఈ అవేర్నెస్ మీటింగ్ చేయడం వల్ల ఆ ప్రజలు కొంత చట్టాల మీద అవగాహన కానీ, ఈ సైబర్ నేరాల మీద అవగాహన కానీ, ఈ పోక్సో యాక్ట్ల మీద అవగాహన రావడం వల్ల నేరాలు అనేది బాగా తగ్గుతాయని చెప్పి మా ఎస్పీ గారు ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు సార్. ప్రజెంట్ సక్సెస్ఫుల్గా అది రన్ అవుతుంది సార్. అచ్చా, ఫైనల్గా చెప్పండి, బల్జపేట ప్రజలకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? పోలీసు అంటే సార్,
బల్జిపేట ప్రజలకి పోలీస్ వైపు నుంచి మీరు ఇచ్చే భరోసా? బల్జిపేట ప్రజలకి అంటే ఏదున్నా ఏ సమయంలో అయినా పోలీస్ స్టేషన్కి వాళ్ళు ఆశ్రయించవచ్చు సార్. ఏ గైడెన్స్ కావాలన్నా ఒక పోలీస్ అంటే చట్టాల మీద కేసులు, చట్టాల మీద తగులు జరిగే సమయంలో కానీ నేరాలు జరిగే సమయంలో కేసులు కట్టడమే కాకుండా అది విద్యాపరంగా కావచ్చు లేకపోతే అదరు సలహాలు కావచ్చు, ఏ విధంగా వచ్చినా మా దగ్గర సలహాలు తీసుకోవచ్చు సార్ పోలీసులు ప్రజలు అనేవారు. అది పిల్లలు స్టడీ విషయంలో కావచ్చు లేకపోతే రిమైనింగ్ విషయాలు కావచ్చు లేకపోతే అవగాహన సదస్సు విషయంలో కావచ్చు తీసుకోవచ్చు సార్. రిమైనింగు ఎక్కడైనా నేరాలు ఎక్కువగా ఉన్నట్లయినా లేకపోతే ప్రజలు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్న సంఘటనలు ఉన్నా అది వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ రూపంలో ఇవ్వకపోయినా మాకు మా గవర్నమెంట్ నెంబర్కి ఫోన్ చేసి లేకపోతే 100కి డయల్ చేసి ఫోన్ చేసి చెప్పినా సరే మేము ఆ ప్రాబ్లమ్ని వారికి వారి పేర్లు బయటికి రాకన్నా గోప్యంగా ఉంచుతూ వాళ్ళకి